మనిషి దేవుడు సృష్టించిన ఈ నేలను తీసుకొని ఇక్కడ మాకు స్థిర నివాసాలు, మేము ఇక్కడే ఉంటాం అని ప్రపంచంలో 99.9% 100%కి 1.1% తక్కువ ఆ ఆలోచనలో లేనివారు. దేవుడు సృజించిన ఈ భూమిని గురించి దేవుడన్న ఒక మాట ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ భూమి ఎవరో చేసింది కాదు, నేను చేసిందే, నాది అని బైబిల్లో అంటాడు. ఇంచుమించు 4-5 సార్లు బైబిల్లో ఈ మాటలు రిపీట్ అవుతుంటాయి. ఈ భూమి నాదే, నేను కలుగు చేశాను, నేను సృష్టించాను. దేవుడు సృష్టించిన ఈ నేలను, ఈ భూమిని మనుషులు ఆక్రమించుకుంటున్నాడు, స్వాధీనపరచుకుంటున్నాడు, తనదిగా తన పేరు రాసుకుంటున్నాడు ఆ బిల్డింగ్ మీద. ఈరోజు ప్రపంచంలో పాలకులు కట్టుకున్న నిర్మాణాలు, మనుషులు పిచ్చి జ్ఞానాన్ని నమ్మి కట్టుకుంటున్న కళాశాలలు, యూనివర్సిటీలు, ఇవన్నీ చూస్తుంటే మనిషికి ఉన్న ఏకాభిప్రాయం ఏంటంటే ఈ నేల మాది, ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది. నిజం ఏంటంటే అలా చెప్పుకున్న వాళ్లే ఎందరో ఈ భూలోకాన్ని వదిలి, సంపాదించిన ఆస్తులను వదిలి వెళ్ళిపోయారు. గోల్కొండ నవాబు కోట కట్టాడు, అది హైదరాబాద్లో గోల్కొండ. ఈరోజు అదంతా దిబ్బంలాగా, పెద్ద పెద్ద రాళ్లలాగా కట్టబడిన పడద్రోయబడి ఉన్నాయి. ఎందరో గోల్కొండ చూడడానికి వెళ్తారు. షాజహాను తనకి తన భార్యకి సమాధులు కూడా వాళ్ళ స్థలంలో తీసుకొని తాజ్మహల్లో అందులోనే పాతి పెట్టబడ్డారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే భూమిని సంపాదించుకున్నంత వరకు సంపాదించారు, నెక్స్ట్ వాళ్ళ కళ్ళు ఆకాశం వైపు తిరిగాయి. ఆకాశంలో దగ్గరగా ఉన్నది, శాస్త్రీయంగా అన్నిటికంటే దగ్గరగా మనకున్నది చంద్రుడు. చంద్రుడి మీద మనం ఇల్లు కట్టుకుందాం, బ్రతుకుంటే. చావును జయిస్తామని మనుషులు అనలేదు, ఇంకా ట్రైన్ అప్ అవుతున్నాడు, ట్రై చేస్తున్నాడు చనిపోయినా మనం బ్రతుకుతామని. అది వదిలేయండి. ఈవేళ టాపిక్లో చంద్రుడి మీద మనం ఇల్లు కట్టుకుందాం అని గడచిన 10 ఏళ్ల కాలం నుంచి చంద్రుడి మీద ఫ్లాట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఫ్లాట్స్లో ఇంతవరకు వెళ్ళిన 3 ముగ్గురు మగాళ్ళు అమెరికా వాళ్ళు, అందులో ఒక క్రిస్టియన్, నీలీ ఆర్మ్స్ట్రాంగ్. చంద్రుడి మీద కాలు పెట్టిన వాళ్ళు 3 అమెరికన్స్ కాలు పెట్టారు. దాని మీద దఫాదఫాలుగా అన్ని దేశాల వారు పరిశీలన చేసి చివరికి వాళ్ళు కూడా ప్లాట్ చేయడం మొదలుపెట్టారు చంద్రుడి మీద. అమెరికా ప్లాట్స్ వేస్తుంది, రష్యా ప్లాట్స్ వేస్తుంది, జపాన్ ప్లాట్స్ వేస్తుంది, చైనా ప్లాట్స్ వేస్తుంది, అగ్రరాజ్యాలన్నీ కూడా దాని మీద ప్లాట్స్ చేసుకున్నారు. అక్కడ అంతరిక్ష భవనాలు,
మనకు ఇప్పుడు 52, 53, 54 వరకు వెళ్ళాయి. మరి దుబాయ్లో అయితే 162 అంతస్తులకు వెళ్ళాడు. ఎంత ఎత్తుకెళ్ళినా చంద్రుడు ఉన్నది, అంతరిక్ష నౌక మీదే వెళ్ళాలి. వీళ్ళు విమానాలు అక్కడికి సరిపోవు. 10 ఏళ్ళ తర్వాత ఇప్పటికీ మనుషుడి కళ్ళు సూర్యుడిని కూడా దాటిపోయి, సూర్యుడి దగ్గర ఉండలేడు కనుక దాని గురించి మర్చిపోయాడు. అంతరిక్షంలో చివరికి వెళ్దామా? నాసా వాళ్ళు ఆలోచన అదే, అంతరిక్షంలోకి వెళ్ళిపోదామని. చాలా ఇలాంటి భూములు ఉన్నాయి. భూములు ఎలాగైతే మనం ఈరోజు అనుభవిస్తున్నామో, మనం ఉన్న ఈ నేల, అలాంటివి కూడా అంతరిక్షంలో ఉన్నాయి. అక్కడ మనం ఉండడానికి, బ్రతకడానికి ఉపయోగకరమైన నేలది. మనం వెళ్ళిపోదాం అక్కడికని మరికొంతమంది ఆలోచన కలిగి ఉన్నారు. ఈలోగా కొంతమంది భక్తులు సిద్ధపడి పరలోకంలో ఫ్లాట్లు వేయడానికి ప్లాన్ చేశారు. ఎక్కడ వేశారు? వాళ్ళకి చూడనిది, వాళ్ళు ఎప్పుడు వెళ్ళనిది, దాని గురించి తెలియనిది, అక్కడ ఫ్లాట్లు వేశారు. ఒకసారి ఆ న్యూస్ చూద్దాం మనం. ఆ ఫ్లాట్స్ వేసిన న్యూస్ వైరల్. ఇదేందయ్యా, ఇది స్వర్గంలో ఫ్లాట్ల అమ్మకం, మీకేమైనా కావాలా? ఎక్కడ వేశారు ఇప్పుడు? స్వర్గంలో ఫ్లాట్లు వేశారా? ఎలాంటి ఫ్లాట్ వేశారు చూడండి. చెక్కలతో కట్టుకున్న ఫ్లాట్, బొమ్మ చూపించరా, పైకెత్తేసావు. ఇవి మెట్లు, అది ఫ్లాట్, రెండు కిటికీలు, ఒక డోర్ ఉంది. ఏమి రాస్తున్నాడు ఒకసారి చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ యాడ్, యాడ్ ఏమి రాశాడు? రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు భూమి మీద నుంచి చంద్రుడు మీదకి చేరింది. అయితే ఈ చంద్రుడి మీద చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం విదేశాల్లో బాగానే నడుస్తుంది. అంటే చంద్రుడు నిండిపోతున్నాడు అన్నమాట ఫ్లాట్స్తో. అయితే ఈ వ్యాపారాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉన్నాడు ఓ చర్చి పాస్టర్. ఏంటి చేశాడట? ఆయన ఏకంగా స్వర్గంలోనే భూములను విక్రయిస్తానంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చాడు. అది కూడా చదరపు మీటర్ కేవలం $100. చదరపు మీటర్ అంతా $100 అంటూ ఓ పోస్టర్ను కూడా ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చాలామంది ఆయన దగ్గర ఫ్లాట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం. మనం వెరి జనాలు, మీకు తెలుసు కదండి, మన వాళ్ళంతా వెరి జనాలు. ఎక్కడ ఫ్లాట్లు వేసినా ఈరుగునేస్తాం అంటున్నారు. ఇక్కడ అక్కడ అని లేదు, ఇంకా డైరెక్ట్గా దేవుడు ఉన్న దగ్గర ఫ్లాట్లు వేసుకొని దేవుడు పక్కనే మనం ఇల్లు కట్టుకోవచ్చు. ప్రియులారా, స్వర్గంలో ఫ్లాట్ తీసుకుంటే సాక్షాత్తు దేవుడు పక్కనే నివసించవచ్చిన వారు పేర్కొంటున్నారు. అంటే దేవుడు పక్కనే వీడు ఇల్లు కట్టేస్తాడు. ఇక స్వర్గంలో ప్లాట్లు కొనేందుకు తమ వద్ద అన్ని క్రెడిట్ డెబిట్ కార్డులను తీసుకుంటామని, అలాగే యాపిల్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ పేమెంట్ కూడా తాము స్వీకరిస్తామంటూ పోస్టులో తెలిపారు. దీంతో ఈ విషయం కాస్త ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. కొనేయటానికే వద్దనుకుంటున్నాం, ఎందుకంటే
అక్కడ ఇక్కడ అక్కడ ఏముంటుందని చెప్పే మగాడు ఎవరు లేరు కదా. ప్రపంచంలో 800 కోట్ల మందిలో దేవుడు పక్కన నా ఇల్లు కట్టుకుంటాననే మగాడు లేడు, మొనగాడు లేడు, నేను తప్ప. దేవుణ్ణి అడుగుదామండి, దేవుణ్ణి అడుగుదాం. యోహాను సువార్త బైబిల్ని చెప్పిందో చూద్దాం. ఇప్పుడు పాస్టర్ కదా వాడు, వాడు బైబిల్ బైబిల్లో ఉన్నది చెప్పాలి. మరి వాడు బైబిల్లో ఉన్నది చెప్పాడా, వాడు స్వయం నిర్ణయంతో చెప్పాడా? వేర్ బైబిల్ స్పీక్స్ వీ స్పీక్. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో మనం అక్కడే మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ సైలెంట్ అయిపోయిందో ఆ ఊసి నువ్వు ఎత్తకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఈ 800 కోట్ల మందిలో ఒకడు నోరిప్పాడు, ఎక్కడ? పరలోకంలో దేవుడు పక్కనే ఇల్లు కట్టుకోవడానికి. ఈలోగా అమెరికాలో ఉన్నటువంటి ఆ బిల్డర్ గారు, ఆ ఫ్లాట్ చేసే అమ్ము రియల్ ఎస్టేట్ వాళ్ళు పరలోకం గురించి ఆలోచిస్తున్నారు. అక్కడ ఏమండి, ఎక్కడైనా ఇల్లు చూడాలంటే మనం వెళ్తామా? ఏదైనా చిన్న వస్తువు కొనడానికైనా పెద్ద షాప్కి వెళ్తామే? ఎవరైనా పరలోకం వెళ్ళి చూసారా? అక్కడ ఫ్లాట్లకు స్థలం సరిపోద్దా? ఎక్కువైపోద్దా? ఎంత ఉంటుంది? ఈ విషయాలు చూసిన వాడు ఎవడైనా చెప్పాడా? ఎవరు చెప్పలేదండి. వాడే నోరిప్పాడు, ఫ్లాట్లు అమ్మేస్తున్నాను రండి అని. ఈడేవుడు, వీడు అమెరికాలో ఉన్న ఒక కంట్రీ బ్రూట్, అమెరికాలో ఉన్న ఒక దౌర్భాగ్యుడు వాడు. పరలోకమా? నువ్వు అసలు భూలోకాన్నే వదిలేయాలని చావనే దాన్ని పెట్టాడు నీకు. చస్తే ఇక్కడ డైరెక్ట్గా నువ్వు పోవలసింది, నువ్వు గ్యారంటీ ఇవ్వనవసరం లేదు. బైబిల్ ఇస్తుంది నిత్యాగ్ని దండన, నిత్యాగ్ని దండన. ఇక వీడు ఫ్లాట్ లేయడం సంగతి ఏదో ఆలోచిద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ఏం తండ్రి, ఇలాంటి వాళ్ళని పుట్టించావా? నీ దగ్గర స్థలం కొనుక్కోవడానికి మేము పరలోకంలో. ఇక దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. 14వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనం, 2వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నాయందును విశ్వాసం ఉంచుడి. పరలోకములో ఉన్న నా తండ్రి ఇంట, నా తండ్రి ఇంట నా దగ్గర పరలోకం. ఆయన ఎక్కడున్నాడు? భూమి మీద లేడు, పరలోకంలో ఉన్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత ఆకారం అయింది. దేవుడు ఆకారం చదవరా? ఆకాశ మహాకాశాలంత పట్టజాలని బాడీ అయింది, ఆకారం అయింది. దేవుని పిల్లలారా, అలాంటి ఆకారం ఉన్న దేవుడి దగ్గరికి నిరాకారుడైన వీడు చస్తే నిరాకారం. మొదటి రాజుల గ్రంథం తీయండి, అందరూ రాసుకోవాలి. సవాలును, శాస్త్రాన్ని సవాలు చేసి చెప్పేది, ఎందరో దౌర్భాగ్యులు నోరు పారేసుకున్న బుద్ధి చెప్పేది ప్రపంచంలో ఏకైక పుస్తకం బైబిల్ ఒక్కటేనండి. దేనికైనా సమాధానం చెప్పగలదు, దేనికైనా. ఏమన్నదండి అక్కడ మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకముందు నివాసము చేయడు. దేవుడు మనుషులున్న లోకంలో ఉండడు, కనుక కనబడ్డాడు అనేవాడు పెద్ద దొంగ. నాకు దేవుడు కనబడ్డాడండి రాత్రి అంటాడు ఒక ఆవిడొచ్చి. ఒక ఆవిడ అంటది, యేసు నా హస్బెండ్ అంటది.
పాటలో ఒక ఆవిడ, ఆవిడే అంటది, యేసు నా లవర్ అంటది. యేసు ఆస్తంతా నాకు రాసి ఇచ్చేసాడంటది ఆవిడే పాటలోని. ఇది ఎన్ని పాడుతుంటది పాప, వీళ్ళు అమాయకులు, గొర్రెలు అంటోళ్ళు కదా ప్రజలు, అస్సలు తెలివి తక్కువ వాళ్ళు అండి. 800 కోట్ల మంది తెలివి తక్కువ వాళ్ళుగానే ఉన్నారు. ఇక యేసు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తండ్రి ఇల్లు ఎక్కడుంది? యేసుప్రభు వెళ్ళిపోతూ శిష్యులతో చెప్తున్నాడు. ఈ పుస్తకం రాసిన రచయిత యోహాను గారు ప్రశ్న ఏమండే, అపోస్తలుడు ప్రశ్న ఏంట్రా, హమ్మింగ్ వచ్చేస్తుంది, సరి పెట్టండిరా, మూడ్ ఆఫ్ చేస్తారా మీరు, అలా తిప్పుతుంటారు చెయ్యిని. నా తండ్రి ఇంట 2వ వచనం 14వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వర్క్ జరిగిపోయింది అక్కడ. యేసుక్రీస్తు మాటలు 2000 సంవత్సరాల క్రితం అన్న మాటలు బాగా మీ బుర్రలో పెట్టుకోండి. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. ఆయన ఎప్పుడు వచ్చాడంటే 2000 ఇయర్స్ బ్యాక్, 2000 సంవత్సరాల క్రితం వచ్చి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నివాసములు కలవు, నివాసములు కలవు. అక్కడేమో తండ్రి ఏమో మన కొరకు నివాసాలు కట్టేశాడు. అప్పుడే ఎందుకు, ఎలా కట్టేస్తాడు, మన బ్రతుకు సరైంది కాదు కదా, అంతేనా మన డౌట్. మన బ్రతుకు సరైంది కాదు, పాప పంకిలమై పాపులమై తిరుగుతున్నాం భూమి మీద. అబద్ధాలు, మాయలు, మోసాలు, దగాలు, బూతులు. మరి ఇల్లు కట్టేశాడా వాళ్ళకి? వాళ్ళకే కట్టలేదండి. జాగ్రత్తగా వినాలి ఈ టిపికల్ పాయింట్. అందరికీ కట్టలేదు, పాపులకు కట్టలేదు. రాత్రి మీకు ఒక పాఠం చెప్పాను, ఆ పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, నీవు పుట్టకముందే నీ భవిష్యత్తు తెలిసిన దేవుడు. మనం పుట్టలేదు, పిడి సుందరరావు అనేవాడు భూమి మీద 1949లో పుట్టకముందు అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాడు. నేనే ఉన్నాను మా అమ్మ కడుపులో 9 నెలలు. భూలోకం ఎలాగుందో నాకు తెలీదు, ఆలోచనలు లేవు. అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నవాడిని, అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నా 9 నెలలకు ముందు ఎక్కడ ఉన్నావు? తండ్రిలో ఉన్నావు. ఏ తండ్రి? భూమి మీద మన తండ్రి. భూమి మీద మీ సర్టిఫికెట్లో రాస్తారే, సన్ ఆఫ్. మా నాన్నగారి పేరు లాజరస్, పిడి సుందరరావు, సన్ ఆఫ్ లాజరస్. నేను పుట్టకముందు, అమ్మ దగ్గరికి రాకముందు, అమ్మ కడుపులోకి రాకముందు నేను ఎక్కడున్నానో తెలుసా? మా నాన్న కడుపులో ఉన్నాను. నన్ను కన్నది మీరు అందరూ అనుకుంటారు, అమ్మలకు అంటారు, మేమే కంటున్నాం పిల్లల్ని, అమ్మలం మేమే అంటున్నారా? మీరు అలాగే అంటారు, మీకు అంతవరకే తెలుసు. కానీ మీరు అమ్మ కడుపులోకి రాకముందు నాన్న కడుపులో ఉన్నారు. మీరు బడికి తీసుకెళ్తారు మీ పిల్లాడిని, ఏం పేరండి, మీ అబ్బాయి పేరు, ప్రసన్నబాబండి, నా కుమారు పేరు ప్రసన్నబాబు, ఓకే, సన్ ఆఫ్
ఎవరు కొడుకండి? పిడి సుందర్రావు. సన్ ఆఫ్ పిడి సుందర్రావు ఏంటి? సన్ ఆఫ్ ఎస్తేర్ రాణి కదా. అవునా? మీరు ఆలోచించండి, నా భార్య కంటే సన్ ఆఫ్ పి ఎస్తేర్ రాణి అన్నారు, కానీ తండ్రి పేరు చెప్తున్నాడు ఏంటి? అంటే తండ్రికి ఆ తండ్రిలో నుంచే మనం అమ్మ కడుపులోకి వెళ్ళాం. ఇవన్నీ తెలియాలి కదండి. ఓకే, నాన్న కడుపులో ఎంతకాలం ఉన్నాం? నాన్న పుట్టినప్పటి నుంచి నాన్నలోనే ఉన్నాం. బాగా కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు క్లియర్ అయితే మరొక క్లియర్ చేయడానికి మరొక పాయింట్ అంటాను. ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో వంశావళులు చెప్తూ ఎవరు ఎవరిని కంటున్నారో అక్కడ ఒక లిస్ట్ చెప్తాడు దేవుడు. ఎవరు ఎవరిని కంటున్నారు? మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి వచనము నుండి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను అబ్రహాము తల్లి ఇస్సాకు పుట్టడానికి కారణం అబ్రహాము తల్లి అబ్రహాము భార్య షారాయి ఇస్సాకు తల్లి. ఎవరెవరిని కన్నారంటున్నాడు? అబ్రహాము ఇస్సాకును కనెను. ఏదో పోను మగాళ్ళు పేరు పెట్టేశాడు ఇక్కడ పొరపాటు అయింది అనుకుంటే. రెండోది ఇస్సాకు యాకోబును కనెను. ఇస్సాకు యాకోబును కన్నాడు. ఇస్సాకు తల్లి షారా కాదు, కనడంలో తల్లి, కనడంలో తల్లి అంటున్నామే తప్ప జన్మనిచ్చింది ఆవిడ కాదు. జన్మ వచ్చింది అబ్రహాము నుంచి. అయితే మరి ఆడవాళ్ళు దేనికున్నట్టు? భర్త భార్య. ఆడవాళ్ళు ఎందుకున్నట్టు? భార్యలు ఎందుకున్నట్టు? భర్త కనే ఆడబిడ్డ కానీ మగబిడ్డకు కానీ ఈ భూమి మీద బ్రతకడానికి ఒక తోలు సంచి కావాలి. భూమి మీద బ్రతకటానికి ఈ వాతావరణానికి సరిపోయే ఒక గూడు కావాలి. గూడు, ఆ గూడే మనందరం ధరించుకున్న ఈ దేహం. ఇంకా కిందకి వెళ్ళేసరికి యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదాను అతని అన్నదమ్ములను కన్నాడు. యూదా తామారునందు పెరెసును. యూదా తామారు ద్వారా పెరుసు జరహును. అంటే తండ్రులు కంటున్నారు. మనల్ని ఎవరు కన్నారు? మన తండ్రులు కన్నారు. మన తండ్రులను ఎవరు కన్నారు? వాళ్ళ తండ్రులు కన్నారు. ఇలా తండ్రులు ఆదాము నుంచి నేటి వరకు తండ్రులు కనగా నేటి తరంలో 800 కోట్ల మంది ప్రపంచ ప్రజలు ఉన్నారు. వీళ్ళంతా దేవుడిలో నుంచి వచ్చిన వాళ్ళే. కనుక ఈ నివాసం అనేది వీడింకా రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించాడు, ప్లాట్లు వేస్తున్నాడు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అంటే మనకి నివాసాలు సిద్ధం చేసేసాడు. ఎవరు? మన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు కాడు. మన పరలోకపు తండ్రి, నా తండ్రి ఇంట అంటున్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఇవన్నీ, ఎందుకంటే బొత్తిగా బైబిల్ రాని క్రైస్తవ్యం ఉంది ప్రపంచం నిండా. మిగతా వాళ్ళకి ఎలాగ బైబిల్ అర్థం కాదులేండి. నాకు ఆవేశం ఎక్కువైపోయి తొందరగా పిల్లల్ని జ్ఞానవంతులు చేసేయాలనే ఆలోచనతో 2003లో సంవత్సరానికే 8 సంవత్సరాల కోర్సు పాఠాలు నేర్పించేద్దామని నేర్పించేస్తాం. అదే
రేపు 10వ తారీఖున జరిగే కాన్వకేషన్ పట్టభద్రులు, వాళ్ళకి నేను పెట్టిన పేరేంటో తెలుసా? బైబుల్ శాస్త్రవేత్త. సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్లో పట్టభద్రులైన పాస్టర్ ట్రైనింగ్ కాదండి, పరలోకాన్ని నమ్మేస్తాడు పాస్టర్ ట్రైనింగ్ అయితే. శాస్త్రవేత్తలకు స్నాతకోత్సవం. ఆ పక్కనున్న డీబీటీహెచ్ ఒక 2 సంవత్సరాలు, బీబీటీహెచ్ ఒక 3 సంవత్సరాలు, ఎంబీటీహెచ్ ఒక 3 సంవత్సరాలు పెట్టామండి. అది ఒక మా కోర్సు హోలీ బైబిల్. 36 ప్రప్రథమంగా ప్రపంచంలో ఆరిన నేల మీద 36 మంది శాస్త్రవేత్తలను సిద్ధం చేసేసానండి. వాళ్ళంతా కూడా నేను మాట్లాడినట్టే మాట్లాడతారు, ఎందుకంటే నా పాఠాలు అందరిలాంటి పాఠాలు కాదు. నా పాఠాలు భూమి మీద ఏ విశ్వవిద్యాలయంలో లేని పాఠాలు. ఏ శాస్త్రవేత్త తెలుసుకోలేని పాఠాలు. ఎందుకంటే శాస్త్రవేత్తలను బైబిల్ ఏముందంటే వీళ్ళు పిచ్చి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. పిచ్చి జ్ఞానం, బయాలజీ, దేని గురించిన శాస్త్రం ఇది? శరీర సంబంధమైన కళాశాల. సైకాలజీ, మానసిక సంబంధమైన డిగ్రీ. ఏమండి? బోటనీ, వృక్షాలకు సంబంధించిన శాస్త్రం. జూలజీ, జంతువుల గురించిన శాస్త్రం. మీరు కాస్మాలజీ, అంతరిక్షాన్ని గురించిన శాస్త్రం. ఈ శాస్త్రాలన్నీ కూడా అంత అవసరమని తెలుసుకోవటం. ఎంత ఈరోజు ఎలాగైపోయారంటే పిల్లలకు బడిలోను ఆ అనే మొదటక్షరానికి ఏమన్నాడు? అమ్మా. ఏ అమ్మ కంటే ముందు ఎవరు లేరా? వాళ్ళెవరు వద్దా నీకు? అమ్మ ఎలా పుట్టింది? మీ తాత ఎలా పుట్టాడు? వాళ్ళ తండ్రి. ఆయన ఎలా పుట్టాడు? అతని తండ్రికి. ఇదంతా ఎందుకు మనకి తలపొట్టు కానీ? ఆ అంటే అమ్మరా అన్నారు అంతే. ఆ అంటే అమ్మ. మరి ఆ అంటే పాలిస్తుంది ఆవు. మనుషుడు స్వార్థపరుడు, అంత వాడి గురించి వాడే చెప్పుకుంటున్నాడు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇదిగోండి ఈ జ్ఞానం నేర్పించేస్తున్నారు వాళ్ళకి. అమ్మా, ఆవు, ఇటిక, ఏగ. నీ కళ్ళ ముందు కనిపించే జంతువులు, నీ కళ్ళ ముందు కనిపించే మొక్కలు, నీ కళ్ళ ముందు కనిపించే అంతరిక్షం, వీటి గురించి నీకేంటరా తెలుసు? నువ్వేమని ఏగను పుట్టించావా? నువ్వేమైనా సింహాన్ని పుట్టించావా? నువ్వేమో వృక్ష సంపదను పుట్టించావా? దేవుడు పుట్టించాడు అవన్నీ. నువ్వు శాస్త్రవేత్తలంటావేటి? దేవుడు పుట్టించిన వాటిని తెలుసుకుంటున్నావు, అది నీ చదువు. దేవుడు పుట్టించిన వాటిని శాస్త్రాలను పేరు పెట్టి చదువుకుంటున్నావు. నేనేటి బోధిస్తానో తెలుసా? బైబుల్ శాస్త్రం. ఈ శాస్త్రాలన్నిటికీ నేను మొట్టమొదట్లో పేరు పెట్టి పుస్తకాన్ని రాశాను, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఇప్పటి వరకు ఎవడైనా ఏమంటే ఇది ఇంచుమించు ఒక 50 ఏళ్ళు అయింది ఈ టాపిక్స్ నేను మాట్లాడుకొని వస్తున్నాను, 50 ఏళ్ల క్రితం నుంచి.
ఏంటండి సుందరరావు గారు, మీరేటి సకల శాస్త్రాలను అధిగమించేసిందా బైబుల్? ఏది రండి అని ఎవడైనా పిలుస్తాడు అనుకున్నానండి. 50 ఏళ్ళు అయింది, ఇప్పటికీ ఎవరూ పిలవలేదు. ఎందుకంటే ఆడి దగ్గరికి వెళ్తే మనం ఓతప్పంలో చేసేస్తాడు మనల్ని. భయం అండి, శాస్త్రవేత్తలకు భయం. మీరు పెట్టండి, ఎవరికైనా పెట్టండి. అమెరికాలో నాసా వాళ్ళకు పంపుతారు, జపాన్లో ఉన్నటువంటి వాళ్ళకి పంపుతారు, అగ్రరాజ్యాల్లో శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళ రమ్మనండి, పోనీ ఎవరినైనా రమ్మనండి. ఒక ఒక మెసేజ్ పెట్టండి వాళ్ళకి. పేరు వినగానే భయపడతారు. పేరు వినగానే ఎవరో మాకు తెలియదండి. అప్పుడు నాకు తెలిసిందండి, నా దమ్ము బైబిలే అని. నేను కాదు, నా బలం, నా బాహుబలం, నా జ్ఞానబలం అంతా బైబిల్ నుంచి నేర్చుకున్నాను. బైబిల్ బ్రతిమలాడి బోధించవలసిన అవసరం ఏమి లేదండి. ఎలా బోధించాడట యేసుప్రభు? ఆయన బోధించినప్పుడు ఎలా, దేంతో బోధించాడు? అధికారము వలె, అధికారమైన బోధ. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనం, ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక. వారికి శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆ శాస్త్రవేత్తల వాళ్ళకి చెబుతున్నారు, వాళ్ళు శాస్త్రులు, వారి శాస్త్రులు, వారి శాస్త్రులు. దేవుని శాస్త్రులు ఎవరు? ఇదిగో రేపు కాన్విఫికేషన్ వచ్చి మీరు చూడండి, దేవుని శాస్త్రవేత్తలు, బైబుల్ శాస్త్రవేత్తలు. యేసుప్రభు అంటున్నాడు, ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె, అధికారము గలవాని వలె వారికి బోధించను. వారికి బోధించను ఎలా బోధించేటండి? అధికారము గలవాని వలె. యేసుప్రభుని ఎందుకు చంపేశారు? ఆయన అధికారముతో కూడిన బోధ. అన్ని అబద్ధ సాక్ష్యాలే కదండి పెట్టారు ఆయన మీద నేరం సిలువేసే ముందు. అధికారము గలవాని వలె బోధ. నా పిల్లలు 36 మంది అధికారము గలవారుగా వస్తున్నారు బయటికి. అన్ని శాస్త్రాలను అధిగమించిన బైబిల్ పండితులయ్యారు అప్పుడు. ఏమండి ఇది, నాకు గొప్ప విజయం అండి. ఏదో పుస్తకం రాసేసి, ఏదో 4 మాటలు చెప్పేసి ఊరుకోలేదండి. శాస్త్రవేత్తలను తయారు చేశాను ప్రప్రథమంగా భూమి మీద. బైబిల్ ఓపెన్ యూనివర్సెస్. చాలా గర్వంగా ఉందండి నాకు నా పిల్లలు చూసి. వాక్యంతో వాళ్ళని కన్నానండి. అందుకంటున్నాడు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలాలు ఉన్నాయి, అవి మరి సిద్ధపరచడం అంటేటి? తోరణాలు కట్టడాలు, లేదంటే నక్షత్రాలను మీకు ద్వారంలో ఉండడానికో, మీ పాదాల మీద నడవడానికి, భూమి మీద గొప్ప గొప్ప వాటి బంగారం అని, అదని, డైమండ్స్ అని, అండి రత్నరాశులని, వాటిలతో మీరు నడిచే గోడలు, మీరు నడిచే త్రోవలు ఉంటే మరి అంత సిద్ధపరచేయడమే. ఇప్పుడు బుట్టలు కడతాం, బర్త్డే అయితే బర్త్డే అని, హ్యాపీ బర్త్డే అని రాస్తాం, సిద్ధపరచడం అది. అందుకే మిమ్మల్ని అందరినీ 8వ తారీఖున తీసుకెళ్ళిపోతున్నాను సిద్ధపరచడానికి. ఉన్నాయి అక్కడ, మరి సిద్ధపరచాలి. అక్కడ 3000 మందిని పట్టే ఆడిటోరియం రెడీగా ఉంది. చదువుకోవడానికి 3 అంతస్తుల భవనం ఉంది, పెద్దది. మరలా ఇప్పుడు మరొక 2 కోట్లతో మరొక పెద్ద ఆడిటోరియం కట్టిస్తున్నాను. దేవుని పిల్లలారా, స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తు అన్నమాట 2000 సంవత్సరాల క్రితం. 3వ వచనం అంటున్నాడు,
అందరూ చూడండి 14 యోహాను సువార్త 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినప్పుడు నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద మీరు పర్మనెంట్గా ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఎవరు తీసుకెళ్ళాలట మళ్ళా పరలోకానికి? ఈడెవడండి పాస్టర్, ఈడు తీసుకెళ్ళిపోతానంటున్నాడు. అసలు వీడు వెళ్తాడో ఎళ్ళో తెలీదు. ఈ భాష అయితే మాత్రం, ఈ జ్ఞానం అయితే మాత్రం వాడికి అగ్నిగుండం సిద్ధంగా ఉంది. ఏరా నువ్వు పరలోకానికి వచ్చి ప్లాట్లు సిద్ధం చేస్తావు వాళ్ళకి? ఊరి నువ్వు పరలోకాన్ని నమ్మెత్తున్నావు భూలోకంలో ధనం కోసం. నువ్వు కాటయిగా కాటయిగా ఇప్పుడు నా ఆస్తినే కాటేస్తున్నావు రా. నువ్వు నేనున్న లోకాన్ని, నా సింహాసనాన్ని కూడా తీసుకుంటావా? దేవుడు ఉన్న లోకాన్ని వీడు తీసుకెళ్ళిపోతున్నాడట. ఎప్పుడరా తీసుకెళ్తావు? చచ్చిపోతే నువ్వు వెళ్ళిపోతావని ఒక వీసా రాసి ఇచ్చేస్తాడు, నీకు ఒక పాస్పోర్ట్ ఇచ్చేస్తాడు. అప్పుడు నేను పడుకోబెట్టి, నీకు అర్థమైందా? అంతకుముందు వరంగల్లో ఒక ఇస్లాం ఆయన ఏం చేశాడంటే మతం ఇచ్చాడు వాళ్ళకి. ఇస్లాం మతం స్వీకరించారు వాళ్ళు. చచ్చిపోయినప్పుడు ఆ ఇస్లాము అనే మతాన్ని స్వీకరించిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చాడు, రియల్ ముస్లిం అని. చచ్చిపోయినప్పుడు మీరు వెళ్ళిపోవాలి కదా స్వర్గానికి. మీరు అల్లా దగ్గరికి వెళ్ళిపోవాలంటే మరి మీకు మరి ఖురాన్ తెలియదు కనుక, నేను ఖురాన్లో పండితుని కనుక, మీరు చచ్చిపోయినప్పుడు ఇది మర్చిపోకండి, మీ సమాధిలో నా సర్టిఫికెట్ కూడా మీ అందులో పెట్టి కప్పెట్టేయమన్నాడు. అదెందుకండి? పురుగులు పెట్టి పోద్దు కదా సమాధిలో ఉంటే. అక్కడ చెక్ చేస్తారట, ఈయన ఫలానా బాబా దగ్గర నుంచి వచ్చాడు, ఆ కాగితం ఎక్కడుందో చూడమంటే ఉంటుందండి. వీడు దిగంబరిగా నేను వచ్చితిని దిగంబరిగా తిరిగి వెళ్ళిపోవాలన్నాడు యోవు. నేను అక్కడి నుంచి ఎలాగొచ్చాను, మా నాన్న నుంచి ఎలాగొచ్చాను, మా నాన్న అంతవరకు వెళ్ళకండి, నేను మా నాన్న నుంచి దిగంబరిగా అమ్మలోకి వచ్చాను, అమ్మ నాకు బాగా సూట్ వేసింది, తలకాయ, మెడకాయ, కాళ్ళు, చేతులు, నరాలు, ఏమండి, ఎముకలు, భాషలు, నోరు, నాలుక, పెదవులు, ఇవన్నీ అమ్మిచ్చింది. ఎక్కడా? తన గర్భం అనే కర్మాగారంలో మనందరికీ శరీరాన్ని ఇచ్చింది. బయటకు వచ్చాం, నీళ్ళలో ఉన్నాం. జాన్సన్ గారు పాట రాశారు చూసారా, అమ్మ కడుపులో ఉమ్మ నీటిలో ఉంటాం, అప్పుడు మనం గాలి పీల్చుకుంటామా? ఎలాగున్నామండి బ్రతికి? 9 నెలలు నీళ్ళల్లో ఎలాగున్నామండి? పడిపోయిన 5 నిమిషాలకి చచ్చిపోతారు ఊపిరి అడక ఈతరాని వాళ్ళు పడిపోయిన 5-10 నిమిషాల్లో చచ్చిపోతారు, నీళ్లు పీల్చేసి, ఊపిరితిత్తులు ఆగిపోయి, గుండె స్తంభించిపోయి. అమ్మ మన శరీరాన్ని మనకిచ్చింది. అలాగా ఇతనేమో సమాధిలో ఒక సర్టిఫికెట్ పెట్టి అక్కడ ఓపెన్ చేయండి, నేను ఇక్కడి నుంచి పాస్పోర్ట్ ఇచ్చేసాను, మరి మీరు వీసా చూసి ఇతనికిచ్చి మీరు ఆ పరలోకంలో చేర్చుకొని, ఈయన ప్లాట్ ఎక్కడ ఉందో అది అమెరికాలో ఉన్నాడు ఒక పాస్టర్ మాట రాశాడు, వాడు ఎవడో ఇక్కడ అడ్రస్ రేట్ అంటారు వాళ్ళు, పరలోకం నీడేలాగా ఉంటాడు. ఇప్పటి వరకు చనిపోయిన వారే పరలోకానికి వెళ్ళలేదు, మీకు తెలుసా? పరలోకానికి వెళ్ళలేదండి, పరదేశ్కి వెళ్ళారు. పరలోకం వేరు, పరదేశ్ వేరు. పరదేశ్ మనం ఉన్న లోకానికి కింద ఉన్నది, పరలోకం మనం ఉన్న ఈ లోకానికి పైన ఉన్నది. ఎక్కడెవరు చెప్పరండి, ఎవరికి రాదు ఇది. యశుప్రభు ఆకాశం వైపు కళ్ళెత్తి పరలోకమందున్న మా తండ్రి అని
ఆయన పైన ఉన్నాడు, కింద లేడు. దేవుని పిల్లలారా, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. పరలోకానికి వెళ్ళడానికి ఎవరు ఎవరు ఉండాలండి? నేనే మార్గమును. చదువుకున్నారా? అది మర్చిపోయారా? ఫిలిప్పు 9వ వచనంలో అండి, యేసు ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా అంటాడు. 11వ వచనంలో, తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా మీ యొద్దకు నేను తండ్రి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచివాడు చేయును, కనుక నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నేనే వెళ్ళాలి తండ్రి దగ్గరికి. నేనే మార్గమును సత్యమును. తండ్రి వద్దకు వెళ్ళే మార్గాన్ని నేనే, తండ్రి వద్ద నుండి వచ్చిన మాటలు బైబిలు నేనే చెప్పాను. నేనే మార్గమును సత్యమును జీవము. నా నుండి జీవము మీకు వస్తుంది. తండ్రి దగ్గరికి రావాలంటే నేనే ఉండాలి మీకు. యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు అండి, ఒకసారి మళ్ళీ చూద్దామండి. 3వ వచనంలో, నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోవుదును అని 6వ వచనం. యేసు, నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేను మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. నేను వెళ్ళుచున్న 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము ఏదో మీకు తెలియను. అనగానే తెలియను అనగానే మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా యేసు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను పరలోకమందున్న తండ్రి యొద్దకు రాడు. ఎంత దారుణం అయిపోయిందండి ప్రపంచం ఇప్పుడు. అక్కడ చాలామంది డబ్బులు కట్టేస్తున్నారండి. ఈ న్యూస్ ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళకి మీరు, అయ్యా మాకు అతని అడ్రస్ అడగండి, వాడి అడ్రస్ అడిగి మీరు ట్రై చేయండి మాట్లాడడానికి. ఎలాంటి దొంగలు ఉన్నారండి క్రైస్తవుల్లో. 2వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం, పావురములమ్మవారితో ఈ పావురాలు చచ్చి దగ్గర నుంచి తీసేయండి. నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు బిజినెస్ సెంటర్ చేశారు, షాపింగ్ మాల్. యేసుక్రీస్తు కాలంలో సొలొమోను గారు కట్టించిన దేవాలయం, బంగారు దేవాలయం. నా తండ్రి వచ్చేవాడు, దిగేవాడు, అదే దేవదూతతోనే. దేవదూతను పంపి మాట్లాడేవాడు. ఇక్కడ మోషేతో సినాయి కొండ మీద మాట్లాడాడు, అబ్రహాముతో ఆకాశవాణిగా మాట్లాడాడు. నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. నా తండ్రి ఇల్లు అంటున్నాడు ఆయన. నా తండ్రి ఇల్లు బిజినెస్ ప్లేస్ చేసాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నవాడు పరలోకాన్ని అమ్మేస్తున్నాడు ఇప్పుడు. ఆయన మనం ఏమి అడ్డుకోని అవసరం లేదులేండి. పరలోకంలో పరలోకం అమ్మేస్తుంటే అమెరికాలో జ్ఞాన అనేవాడు ఎవడు లేడా? అమెరికాలో జ్ఞాని అనేవాడు ఎవడు లేడా?
నేను ఒక ప్రశ్న వస్తానండి, క్రైస్తవులు చెప్తుంటారు మా వాడండి యుఎస్ఏలో ఉన్నాడండి, ఏటి గొప్పగా చెప్తున్నావు ఏంటి యుఎస్ఏ అని? అసలు ఏమీ బుద్ధి లేని వాళ్ళు. ఆ ఇజ్రాయెల్కి నిప్పు పెడుతున్నారు, వాడు రగిలిపోయి ఇజ్రాయెల్ వాడు గాజా సిరియా హమాస్ అందరి మీద చంపేస్తున్నాడు బాంబులేసి యుద్ధం. అమెరికా వాడు బాంబులు వేస్తున్నాడు, ఇజ్రాయెల్ అని చెప్పుకున్న దేవుని పిల్లలు అనుకునే వాళ్ళ వాళ్ళు ఒరిజినల్స్ కదండి, వాళ్ళు ఒక పక్క జనాలు చంపేస్తున్నారు, బాంబుల వర్షం కురిపించుకుంటున్నారండి దేశాలు. మీ వాడు అబ్రాడ్లో ఉన్నాడంటావు, అమెరికాలో ఉన్నాడంట. అమెరికాలో ఉంటే వాళ్ళకే బైబిల్లో ఊనామహాలు రావు. జాగ్రత్తగా వినాలి మీరు, ఎవరిని నేను ఎంచుతున్నాను, వాళ్ళకే బైబిల్లో ఉన్న ఊనామహాలు రావు. అమెరికాలో ఉన్న వాళ్ళకే, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళకే బైబిల్ తెలీదు. వాళ్ళతోనేటి ఇండియా బైబిల్ బోధించడానికి ధరలో వచ్చి వస్తుండరు, గుర్తుందా మీకు? ధరలు వచ్చేస్తుండరు సీజన్లోను, వింటర్ సీజన్లో. వాళ్ళకే ఊనామహాలు రావు. అక్కడికి పంపితే వీటిని పిల్లల్ని నేర్చుకోవడానికి, అంటే ఇండియాలో నీకు ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంది అని మేము యాడ్ ఇచ్చుకోలేదు. ఎందుకంటే తెలుసుకొని రావాలే తప్ప పిలిస్తే వచ్చేవాళ్ళు నిలబడతారో నిలబడరో తెలియదు. 2:16 యోహాను సువార్త పావురములమ్మవారితో తీసేయండి ఇక్కడి నుంచి చెత్తంతా, నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు. 2 కొరింథీయులు 5:1 2 కొరింథీయులు 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, భూమి మీద మనం ధరించుకున్న ఈ శరీరాలు శిథిలమైపోయినను, ఇవన్నీ కూడా పళ్ళుడిపోయి కళ్ళు కనబడక, ఏమండి వృద్ధాప్యం వచ్చిందంటే ఏమొస్తుంది? వృద్ధాప్యం వస్తే ఏమైపోద్ది? నీ బొగ్గు నిండా రంధ్రాలే. ఎందుకు బొగ్గుల నిండా కన్నాలు వచ్చాయి? లేనిపోను అన్నీ అప్లై చేస్తున్నావు కదా ముఖానికి. ఆ ఏడలోని ఎవడైనా ఇవ్వడం భయం అండి. మా జాన్సన్ గడు ఏడలో ఏదైనా చూసారంటే మీ గురువు కొనేస్తాడండి. నేను బాత్రూమ్కి వెళ్ళేసరికి ఈడుగు చూస్తే నిండిపోయి ఉంటుంది అక్కడ, అన్ని రకాల టాయిలెట్స్, స్నోలు, క్రీములు, హెడ్ క్రీములు. రే నీ జుట్టు చక్కగా ఉందిరా, ఎందుకురా ఇవన్నీ వాడుతున్నావు, నీ జుట్టు పాడైపోద్ది. ఒరే 74 సంవత్సరాలు నా జుట్టు ఉందిరా, ఇంకా నీకు 20 ఏళ్ళు ఉందిరా, నీ ఇప్పుడే రాసేస్తున్నా వీటన్నిటిని. వద్దురా జుట్టు ఊడిపోద్ది, జుట్టుకి ఏమి అప్లై చేయకండి, ముఖానికి ఏమి అప్లై చేయకండి. ఏవి అప్లై చేయకపోయినా శిథిలమైపోతుంది అన్నాడు దేవుడు. నువ్వెంత జాగ్రత్తగా కాపాడుకున్నా పళ్ళు ఊడక తప్పదు, కళ్ళు కనిపించక తప్పదు, మోకాళ్ళ నొప్పులతో నడవలేక తప్పదు, చేతులు ఎత్తక తప్పదు. ఇవన్నీ కూడా అరిగిపోతున్నాయి. ఇంజిన్లో పార్ట్లన్నీ ఎక్కువ తిరుగుతున్నావు అనుకోండి, ఆటోని ఎక్కువ తిప్పుతున్నావు అనుకోండి, అన్నీ అరిగిపోతాయి. వాటిలో ఉన్న ఆయిల్స్ గడ్డగట్టేస్తుంటాయి, బ్రేక్ ఆయిల్ అని ఆ ఆయిల్ అని ఈ ఆయిల్ అని. శరీరం కూడా అరిగిపోతుంది, శిథిలమైపోయే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఈ శరీరం ఉందే శిథిలమైపోయినను, శిథిలమైపోయినను చేతి పని కాక, మనుషుడెవడు చేతులతో కట్టేది కాదు, దేవుని చేత కట్టబడిన, దేవుని చేత ఒకటి కట్టబడుతుంది, అది ఇల్లా ఒళ్ళా, అది ఇల్లా నీ ఒళ్ళా. ఇప్పుడు చూడండి
దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము. నిత్యమైనదియునైన నివాసము అంటే ఆత్మదేహం పొందుతాం మనం అంతా అక్కడ. దానికి తల ఊడిపోదు. ఇవన్నీ లేవనుకుంటున్నారా మీరు? మీరు ఏంటి ఇక్కడ ఉండడానికి ఆనందంగా ఏ ఉండాలని మీరు కోరుకుంటారో అంతకి 100కు 100 రెట్లు ఎక్కువే దేవుడు మనకొక మంచి నిర్మాణాన్ని ఇస్తున్నాడు చచ్చిపోగానే. దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. పరలోకమందు మనకున్నది అసలు ఒడ్లేలోనడు ఇది ఇల్లు చేస్తానంటున్నాడు. ఏంటి ఇప్పుడు ఆ వాక్యంలో మీకు ఏమర్థమైంది? శరీరాన్ని ఇక్కడ మట్టికి విడిచిపెట్టేస్తాం తీసేయండి అని ఎవరు చెప్తారు? కుటుంబం వల్లే చెప్తారు. చచ్చిపోయిన తర్వాత వరండాలో పడుకోబెడతారు, గ్లాస్ బాక్స్ పెడతారు, వచ్చేవాళ్ళకు నువ్వు కనబడాలా, నీ దర్శనం రావాలి కదా చచ్చిపోయినానా. అప్పుడు మా ఇంటి వాళ్ళు ఏమంటారు? వీళ్ళు అలాగే ఇంట్లో పెట్టుకుని శవాన్ని పట్టుకుని ఏడుస్తారండి. అప్పుడు ఏమంటారు తెలుసా? తొందరగా ఎత్తేద్దామండి. ఎక్కడికి ఎత్తేస్తావు? శవాన్ని ఇక్కడ ఎత్తే అక్కడ పడేస్తాం గోతులో. అందరికీ, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, అమెరికా ప్రెసిడెంట్ అయినా ఏమండి, నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయినా, కిమ్ గడుగునైనా, ఎవరినైనా, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గడినైనా, వీళ్ళందరినీ తీసుకెళ్లి గోతులో పడేయడమే. లెనిన్ శరీరాన్ని 100 ఏళ్ళు ఉంచారండి రష్యా మాజీ నేత లెనిన్. 100 ఏళ్ళు గోర్బచేవ్ అనేవాడు ఒక 30 ఏళ్ల క్రితం సుమారు అనుకుంటాను, అంతవరకు అప్పటికి 100 ఏళ్ళు పూర్తయింది కనుక గోర్బచేవ్ ప్రెసిడెంట్గా ఉండి ఎందుకండి శవాన్ని దాస్తారు, చూసారా శరీరం శిథిలం అవుతుందన్నాడు. అప్పుడు రష్యాని ఒప్పించి సమాధి చేశారు. ఈ దేహం ఉండదు, ఇదే తీసేసుకుంటుంది ఈ లోకం. అమ్మా నాన్నలు కలిసి ఇచ్చిన ఈ శరీరం మనం చనిపోయిన తర్వాత మట్టిలో పెట్టేస్తారు దాన్ని. మరి ఆత్మ అరాధ్యాయ 33 యోహాను సువార్త చూడండి, ఆయన ముగించుకుందాం. 6:63 యోహాను సువార్త 6:63 యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మయే జీవింపజేయుచున్నది. నీలో ఆత్మ ఉంది కదా, నీలో ఆత్మ ఉందా? ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ గారు నా ఒంట్లో బాగాలేదు డాక్టర్ గారు అంటారు. రవి పడుకుంటున్నావు, ముందుకొచ్చి మళ్ళా నన్ను పడుకోబెట్టడానికి, పడుకోకండి. ఇలా మాటలు చెప్తుంటే, ఇంత క్లిష్టమైన టాపిక్స్ చెప్తుంటే మీకు నిద్ర ఎలాగో వస్తుంది? అన్నందరు నిద్రపోతారా? అన్నం దగ్గర కోడి మాసం అది వడ్డించి పలావ్ అది పెట్టిన తర్వాత నిద్ర వస్తుందా మీకు? నిద్ర రమ్మన్నా రాదు. అది తిన్న తర్వాత మాత్రం మత్తు వచ్చి పడుకోమంటది. నీకు కొవ్వు బాగా పట్టాలి, నీకు పడుకో అంట. ఎలా నిద్రపోతున్నారా? నా గొంతు బాగులేకపోయినా, నా గొంతును సాగదీసుకుంటూ, నా గొంతుకు ఎండిపోతున్నా, దాన్ని మాటి మాటికి తడుపుకుంటూ మీ గురించి పడుతున్న ఈ బాధ నా కళ్ళ ముందు భక్తులు నిద్రపోవడానికే. ఓకే, ఎక్కడున్నావు నాయన? ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను బతుకున్నంత వరకే నా కూతురికి నా కొడుక్కి కావాలి నేను, అవునా కదా చెప్పండి? చచ్చిపోయాక మీరు కూడా వస్తారు కదా, మా డాడీ చచ్చిపోయారని.
అప్పుడు మీరు అందరు కలిసి ఎన్ని రోజులు కూర్చుంటారు మీ ఇల్లు వదిలేసి వచ్చిన దగ్గరే? భూమి మీద మాత్రం ప్రేమ మధురం, మీ మాటల మధురం, మీ పాటల మధురం, మీ యాక్షన్ ఓవర్ యాక్షన్. శవం మీద పడిపోయి అయ్యో మా డాడీయో అంటారు, లేడు పడుకున్నాడు, ఎవరు లేపినా లేవడు, లేపడానికి యేసుక్రీస్తు అప్పట్లాగా రావాలి, ఇక రాడు, ఆయన రాబోయేది మనల్ని తీసుకుపోవడానికి. అర్థమైందా? శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరం ఎట్టండి? కేవలము నిష్ప్రయోజనం. ఎంత ఖర్చు పెడతామండి దీనికోసం? శరీరం కోసం ఎంత ఖర్చు పెడతాం? దేవుని పిల్లలారా, ఒళ్ళు నమ్మేసుకుంటున్నారు పాపానికి భూమి మీద. మనకున్న ఈ శరీరాన్ని అమ్మేసుకుంటున్నాం సైతానికి, పాపానికి భూమి మీద. చచ్చిపోయాక దేవుని ఆస్తి అక్కడ కాజేయబోతున్నాం, భూమి నెలగా కాజేయిస్తాం. ఏమంటే ఇక్కడ ఎక్కడైనా ఖాళీగా ఉన్న అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న గుడిసేయండి. ఆ అరణ్యం ఏ దేశంలో ఉంది, ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంది అని వాళ్ళందరూ చూసి, ఎక్కడో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, ఏమండి ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చేసి, రే ఎవడరా ఇక్కడ ఇల్లు కట్టాడు అని అడుగుతాడు. అరణ్యంలో పులులు సింహాలు తిరిగిన దగ్గర, పాములు తిరిగిన దగ్గర, పురుగు బట్రా ఉన్న దగ్గర, అక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడ ఎందుకు నువ్వు ఇల్లు కట్టావు, తీసేస్తావా తీవా అంటావు అంటాడు. భూమి మీద దేవుని ఆస్తిని ప్రజలకు వెళ్లకుండా దోచుకుంటున్నావు. ఏమండే మరి మొన్నటి వరకు మన రాజకీయాలన్నీ భూములు తగులే. చచ్చిపోయాక పరలోకాన్ని కూడా ఆక్రమించే నాది అంటావా అని వెళ్ళి, పరలోకం నీదా, భూమి ఆయిందే తేరగా అనుభవిస్తున్నావు. కాయ, పళ్ళు, ఆకులు, అరణ్యంలో పచ్చగా ఉన్నవన్నీ ఆహారం అయిపోతున్నాయిగా నీకు. పచ్చగా ఉన్న వాటిని మేకలు తింటే మేకను నువ్వు తినేస్తావు, అంతే కదా. దేన్ని వదిలేస్తున్నావు? ప్రకృతిలో నేను దీన్ని ముట్టుకోనండి అన్నది ఒకటి చెప్పు, విషం తప్ప అన్నీ తినేస్తామండి, అన్నీ తినేస్తాం, వద్దు అనం. దేవుని పిల్లలారా, ఒక మూర్ఖుడు ఈ అమెరికాలో పుట్టి పరలోకాన్ని అమ్మేస్తున్నాడు. దాన్ని నమ్ముకోకండి, అంతవరకు వెళ్ళకండి. పరలోకం వరకు మనం వెళ్ళనవసరం లేదు. భూమి మీద పరలోకానికి యేసుతో పాటు వెళ్ళడానికి సిద్ధపడండి. చావుకు ముందు, మీ చావుకు ముందు యేసుప్రభు వచ్చినంత వరకు నువ్వు వెళ్ళగా ఉండవు కదా. ఆయన రావడం లేట్ అయ్యే కొద్దీ మనం పోవటం టైం అయిపోతుంటుంది. ఆయన రావటం, ఆయన రావడం లేట్ అవుతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను అన్నావు, ఇంకా రాలేదేటని బాధపడుతున్నారు చాలామంది. వస్తాడు ఆయన, వచ్చి మనం తీసుకెళ్ళిపోతాడు. ఆయన రావటం లేట్ అయిపోతే వీడు చావకుండా ఉండడానికి సిద్ధపడతాడు. దేవుని పిల్లలారా, దేవుడు అంటే ఆషామాష అనుకున్నారు, పరలోకం అంటే ఏదో వాళ్ళిష్టం వచ్చిన సరుకు అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, దేవుడే నిన్ను పరలోకానికి చేర్చుకోవాలి.